ఈ నెల 22 23 తేదీల్లో కొండపల్లి షాబుకారి దర్గా 424 ఉత్సవ మహోత్సవం నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ గా అల్తా బాబా తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం లాగే అంగరంగ వైభవంగా ఉత్సవ మహోత్సవం నిర్వహిస్తామని కుల మత ప్రాంతాలకు అతీతంగా భక్తులు పాల్గొని బాబా గారి ఆశీస్సులు పొందగలరు అని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్తా బాబా మాట్లాడుతూ ఉత్సవ మహోత్సవం నిర్వహించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ గా దర్గా మోతవల్లేలు మోజావర్లు మరియు ముస్లిం పెద్దలు బాబావారి భక్తులు కలిసి ఏకగ్రీవంగా తిరిగి అల్తాఫ్ బాబాను ఎన్నుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా షాబుకారి బాబా ఉరుసు మహోత్సవం నిర్వహిస్తామని దర్గా ప్రాంగణం మొత్తం పూర్తిగా విద్యుత్ దీపాల అలంకరణతో ఉరుసు మహోత్సవానికి వచ్చే భక్తులకు బాబాగారి లంగన్ ఖాన్ ద్వారా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఈ సంవత్సరం కూడా దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కొండపల్లి దర్గా అయినటువంటి కొండపల్లి బాబా గారి దగ్గర మనం ఉన్నాము. కొండపల్లి బాబా కొండపల్లిలో బాగా ఫేమస్, కొండపల్లి కిల్లా అంత ఫేమస్, అలాగే కొండపల్లి దర్గా కూడా అంతే ఫేమస్. నిత్యం నిత్యం అన్నదానంతో ఎంతోమంది పేదవాళ్ళకి అన్నం పెట్టడమే కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడమే కానీ, కరోనా టైంలో కూడా ఎంతగానో ఉపయోగపడినాయి మన కొండపల్లి బాబా గారి దగ్గర మనం ఈరోజు ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ నెల 21, 22, 23 తారీఖులలో ఉర్దూ క్యాలెండర్ ప్రకారంగా రజబ్ నెల 8, 9, 10 హజరత్ సయ్యద్ షాబుకారి దర్గా జిల్లాల ఫకీర్ల మేళ తరళంతో భారీ స్థాయిలతో స్థాయి గుర్రాలు ఒంటెలు పెట్టి ఊరేగించటం, గంధ మహోత్సవం చేయటం, అట్లాగే లక్ష మంది భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రెండో రోజు 23వ తారీఖు బ్రహ్మాండంగా కవ్వాలి ప్రోగ్రాం, బెంగళూరు నుంచి వచ్చే కవ్వాల్తో కవ్వాలి ప్రోగ్రాం, అట్లాగే దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు కులమతాలకు అతీతంగా లక్షలాది భక్తులు హిందూ ముస్లిం అనే భేదం లేకుండా భక్తులందరూ కూడా బాబాగారి దగ్గర దర్శనం చేసుకొని బాబాగారి దర్శనంతో వారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, బాబాగారి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హిందూ ముస్లిం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ మీద కూడా క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ అందరూ కలిసికట్టుగా ఉండి అట్లాగే వాళ్ళందరి మీద కూడా బాబాగారి ఆశీస్సులు ఉండాలి, మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందాలని ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ఉరుసు మహోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అటు బాబాగారి తరపు నుంచి, అలాగే ఇటు ట్రూత్ న్యూస్ ప్రేక్షకులకి మా ట్రూత్ న్యూస్ తరపు నుంచి తెలుపుకుంటూ వంశీ, విజయవాడ రిపోర్టర్.